హలో నమస్తే మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం వస్తుంది కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఆ బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి జైన్ అయిన పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం మరి ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అనేది మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నది మరి ఇప్పటికే ఇటు బండి సంజయ్ తో టచ్ లో ఉన్నాడు ఈటల రాజేందర్ అన్న కూడా కుత్బుల్లాపూర్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసిండు విత్ అక్కడ కూనా గౌడ్ గౌడ్తో కలిసి ప్రచారం చేసిండు అంటే ఇది ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త అయినప్పటికీ కొంచెం గా జాయిన్ అయ్యారన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది ఎప్పుడైతే బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూనా సుశైలం గౌడ్ తర్వాత ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేసే చేసినప్పటికీ అధిష్టానం మాత్రం చాలా మంది తీవ్ర ప్రయత్నాలు చేసింది కుణా శ్రీశైలం గౌడ్ ప్రయత్నాలు చేసిళ్ళు మల్కాజ్గిరి టికెట్ టికెట్ కోసం జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా రెడ్డి కూడా ప్రయత్నాలు చేసిళ్ళు బట్ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ అన్నకు టికెట్ ఇవ్వడంతో ఇక కూనా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోతుంది అన్న కోణంలో కూనకు మాత్రం కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ కథ మాత్రం సుఖాంతం కాలేదు కాంగ్రెస్ టికెట్ గా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్న సునీత మహేందర్ రెడ్డికి పట్టణం సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో కూనా శ్రీశైలం గౌడ్ పరిస్థితి ఏంటి అన్న కోణంలో వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక ఇటు మల్కాజ్గిరి బరిలో ఉండే అవకాశం లేదు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో మరి బీజేపీలో ఉంటే నా భవిష్యత్ ఏంది అనుకున్నాడా ఏందో తెలియదు కానీ మరి సడన్ గా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మాత్రం ఈరోజు కాంగ్రెస్ కండువా మాత్రం కప్పుకున్నాడు మరి ఈ నేపథ్యంలో మరి ఈ గౌడ సామాజిక వర్గం సంబంధించిన బీసీ నేత కాబట్టి ఈటల రాజేందర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే కొన్ని కుత్బులాపూర్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఆయనకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నాడు కానీ ఇన్ని రోజులు కొట్లాడి ఒక పార్టీకి వెళ్ళడంతోనే మరి కొంచెం మైనస్గా మారే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎలాగో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ పది సంవత్సరాలు అక్రమాలు అన్యాయాలు చేసి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి మరి నా నీట్ పాలిటిక్స్గా ఉన్న నేపథ్యంలో సడెన్గా బీజేపీతో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే మరి ఈ అంటే ఏది ఏం చేసైనా పర్వాలేదు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ గెలవాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తా ఉంది బడా బడా నేతలు ఎవరికైనా గేట్లు ఓపెన్ చేశాం అని చెప్పడానికి చాలా మంది నిదర్శనం ఉన్నారు మరి సడెన్ గా కూనా శ్రీశాలం గౌడ్ కూడా కాంగ్రెస్లోకి జైన్ జాయిన్ అయిన పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దీపాదాస్ మున్సి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి పట్నం మహేందర్ రెడ్డి దుద్దిలా శ్రీధర్బాబు మినిస్టర్ మరి వీళ్ళంతా ఉన్న పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం ఇక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాండువా కప్పుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్న పరిస్థితి పంపించినవా మొత్తం మీద ఒక్కొక్కటి 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 మాత్రం చాలామంది కాంగ్రెస్ను కా బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాము ఒక ఇది జాయిన్ అయిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి దీపాదాస్ మున్సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూనా శ్రీశైలం గౌడ్ ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఎందుకున్నారంటే పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీం అనే మల్కాజ్గిరి బరిలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సో వాళ్ళ బ్రదర్ కూడా సిన కూడా కప్పుకున్న పరిస్థితి కుత్బులాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వెళ్తూ ఉంటే మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే నువ్వా నేనా అన్న సంద్రంగానే మారింది మరి బీఆర్ఎస్ సైడ్కి అయిపోయింది ఏ నియోజకవర్గం చూసినా ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసినా ఎస్పెషల్లీ మల్కాజ్గిరి అన అనగానే చాలా పెద్ద ఎత్తున దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ నుంచి పెద్ద పెద్ద నాయకులు పోతూ ఉంటే మరి బీజేపీ పరిస్థితి ఏంది ఉంది ఆయనకు టికెట్ రావాలి నాకు టికెట్ రాకపోతే నేను బయటికి వెళ్తా అని చెప్పేసి ఈటాల రాజేందర్ అన్నకి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో తను బయటికి వెళ్తా అని అప్పుడే చర్చోపచర్చలు జరిగిన వార్తలు కూడా గుప్పమన్నాయి అప్పుడు మాత్రం ఆగి కొన్ని రోజులు మరి బీజేపీలో తిరిగి ఇప్పుడు చేరడంలో ఆంతర్యమేమి అంటే ఇదే సరైన సమయం అని భావించినట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్గా సైడ్కి పోయినట్టే తెలుస్తూ ఉంది ఏ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసినా కూడా కూనా సీశైలెం గౌడ్ ఎఫెక్ట్ బీజేపీకి ఏమైనా పడబోతుందా మరి కూనా సుశైలెం గౌడ్ ఎఫెక్ట్ బీజేపీకి పడితే ఈటల రాజేందర్ అన్న మానియా మోడీ మానియాతో ఈటల రాజేందర్ అన్న గెలవబోతున్నారా లేదంటే పట్నం సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి అందరికీ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటే ఇక కాలమే సమాధానం చెప్పాలి బట్ ఏది ఏమైనా ఒక పార్టీలో ఉండి కొట్లాడితే నిబద్ధత ఉంటుంది పార్టీ పార్టీ కాల్ ఇస్తే పార్టీ కాల్ కోసం కొట్లాడుతూ ఉంటే కార్యకర్తలు మీకు అండగా ఉంటారు కాకపోతే అధికారమే పరమావధిగా ఇక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకా వాల్యూ అన్నది ఏముండదు ఈ లీడర్ అయినా ఆ లీడర్ అయినా మొత్తం మీద కూనా శ్రీశైలం గౌడు బి కాంగ్రెస్లో చేరడంతోనే బీజేపీకి బిగ్ షాక్ అన్న కోణ మాత్రం వినిపిస్తూ ఉంది ఇది అప్డేట్స్ థ్యాంక్ యూ